జిఎస్టీ విషయానికి వస్తే మేజర్గా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ట్రేడర్స్ కానీ వచ్చిన దీంట్లో ఒక ఇచ్చారు, వాళ్ళకి చాలా ఫెసిలిబాటు ఇస్తున్నాం, వ్యాపారం వాళ్ళు చేస్తేనే వాళ్ళే మేజర్గా ప్రభుత్వానికి చాలా వాళ్ళు మేము ప్రయారిటీ ఇస్తున్నాం అన్నది చెప్పారు. మరోవైపు కొంచెం అనుకున్న స్థాయిలో వాటి గురించి అంటే గొప్పగా అయితే చెప్పారు, కానీ వాళ్ళ నుంచికి ఏ విధమైన సహాయం చేస్తాం, వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేదంటే జిఎస్టీ విషయంలో కాదు ఇతరత్ర అన్న దాని మీద ఆమె ప్రస్తావించింది. ఓవరాల్గా మీరు ఒక ట్రేడర్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది బాట? సీ, టుడే ట్రేడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ ట్రేడ్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళలో 2, 3, 4 ప్రొడక్ట్స్ తోటే ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది, బట్ ట్రేడర్ కొన్ని మల్టిపుల్ ప్రొడక్ట్స్ను హ్యాండిల్ చేస్తాడు. సో దాట్ వేరీస్, అక్కడ నుంచే ప్రాబ్లం మొదలవుతుంది. కి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, 4 రకాల ట్యాక్స్లు, 3 రకాల ట్యాక్స్లు, 5 రకాల ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయడానికి కష్టమవుతుంది, దాని ప్రజెంటేషన్ ఇవ్వడానికి కష్టమవుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేయడంలో దానికి కోడ్ ఇచ్చారు, ఆ కోడ్లో పాలు అంటే ఏంది, పాల పొడి అంటే ఏంది, పాలలో విటమిన్ కలిపితేందన్న లెవెల్లో 4 రకాల కోడ్స్ ఇచ్చారు. సో దాని కాంప్లియన్సెస్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోయాయి. సో మెయింటైన్ చేయడం అనేది కష్టం. ఇంకోటి రాబోయే కాలంలో ఈ ఇన్వాయిస్ అన్నారంటే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్, ఒకసారి మన ఆఫీసులో కూర్చొని బిల్లు కొట్టేస్తే నేరుగా డిపార్ట్మెంట్కి అప్లోడ్ అయిపోతుంది. ఆ టైంలో చిన్న చిన్న ప్రాబ్లం జరిగినా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. సెకండ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళు రోజుకు 4 నుంచి 10 బిల్లులు కట్ చేస్తే వాళ్ళ పని అయిపోతుంది ఆ రోజుకి, ఎందుకంటే దేర్ క్లయింటైల్ విల్ బి వెరీ లిమిటెడ్. వేరాజ్ రిటైల్కి, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చిన, రిటైల్స్కి వచ్చిన, వి విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ది బిల్స్ పర్ డే. ఇక్కడ ఏమైపోతుందంటే చిన్న చిన్న స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కసారి బిల్లులో ఇన్వాల్వ్ అవుతారు బిల్లింగ్ చేయడంలో. ఆ సమయాల్లో ఏమైపోతుందంటే ఓనర్ లేకుండా వాడు చేసిన చిన్న పొరపాటు హైడ్ అయిపోతుంది, కానీ పనిష్మెంట్ అనేది మంత్ ఎండ్లో ఓనర్కే దాక్తుంది, ఆథరైజ్డ్ ఓనర్కే దాక్తుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డైరెక్ట్ ప్రొసీజర్స్లో 1 టాక్స్ 1 నేషన్ అని ఎప్పుడైతే మోడీ గారు మొదటి విడతలు అన్నాడో ఆ ప్రకారంగా జిఎస్టీ కట్టడానికి ఎవరికేం బాధలేదు. ఎందుకంటే జిఎస్టీ కన్జ్యూమర్ నుంచి కలెక్ట్ చేయాల్సిన ట్యాక్స్, అది వ్యాపారస్తుడు తన జేబులో నుంచి కట్టాల్సిన ట్యాక్స్ కాదు. సో కలెక్ట్ చేయడానికి కట్టడానికి బాధ లేదు, కానీ ద ప్రొసీజర్ ఇన్ ద సేల్స్ మస్ట్ బి సింప్లిఫైడ్. అండ్ కమింగ్ బ్యాక్ టు బ్యాంకింగ్ సెక్టర్కి అన్నారు, బ్యాంకింగ్ సెక్టర్కి అనేసరికి ఫస్ట్ ఏంటంటే మన దేశంలో క్రెడిట్ కార్డు పేర్లపైన పాశ్చాత్య దేశాలు నిండిపోయాయి, కూరుకుపోయినాయి. వాళ్ళు ప్రతి ట్రాన్సాక్షన్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, పేటీఎం వచ్చింది, ఇంకా వేరే రకాలు వచ్చినాయి, మాస్టర్ కార్డు ఉంది, వీసా కార్డు ఉంది, వీళ్ళందరికీ డబ్బులు వసూలు చేసే ప్రోగ్రామ్. ఇవి కాకుండా రూపే టైప్లో సార్ అన్నాడు, ఇప్పుడు పాన్ కార్డు లేకుండా ఆధార్ కార్డుతో కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఈ రూపాయలనే డెబిట్ ఫెసిలిటీస్, క్రెడిట్ ఫెసిలిటీస్ ఇచ్చేసి చిన్న వ్యాపారస్తులు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000 రూపాయలు దాన్ని బ్యాంకు ద్వారా క్రెడిట్ ఫెసిలిటీస్ కార్డు ద్వారా ఆపరేట్ చేసుకునే విల్సబ్లాట్ ఇవ్వండి. ఉన్ననాడు ఇందులో నుంచి కట్టయితే, లేకపోతే తన క్రెడిట్ బ్యాలెన్స్లోంచి కట్టయితే. కానీ రూపే కార్డును వాడుకునే అవకాశాన్ని ఇస్తే ఈ 1.5-2% పాశ్చాత్య దేశాలు మన ఆదాయాన్ని ఎత్తుకుపోతున్నాయో దాన్ని మనం చాలా వరకు అంటే ముఖ్యంగా అంటే